ప్రజల కోసం నిరంతరం తపిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని కానీ కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కోసం ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేసే నేత కేసీఆర్ అన్నారు రంగారెడ్డి జిల్లా మైశ్వరం నియోజకవర్గంలోనే బడంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు మంత్రి సవితా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోమన్నారు ఒక మాట ఏం చెప్తుంటారంటే కేసీఆర్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఏదైనా పని ఉందంటే ఏ పని చేసుకురా కొంచెం షాప్ దాకా పోయేమని కొనుకరా అంటే ఏ ఉరుకో నాకు పని ఉంది నేను బయటకు పోతున్నాను అంటారు కానీ అదే పార్టీ కోసం పనిచేసే అదే వ్యక్తి ఒక నాయకుడు వస్తున్నాడంటే గంట సేపైనా రోడ్డు మీద వెయిట్ చేస్తారు నాయకుడు కోసం అది పార్టీ పట్ల పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు చూపించే నిబద్ధత వాళ్ళ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ప్రేమగా ఆత్మీయంగా పిలుచుకొని మాట్లాడి కడుపు నిండి కొంత అన్నం తిని ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకొని పంపిస్తే అనుబంధమే వేరుంటుంది అనేది కేసీఆర్ గారి ఆలోచన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ నా రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి తెలంగాణ రాష్ట్రం దేశంలోని అందరికన్నా ముందుండాలి మా వాళ్ళే ముందరకు వేయాలి అనే గొప్ప విజన్తో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు సో ఆయన నాయకత్వానికి ఇక్కడ నుండి అక్కడి నుండి ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి అలాంటి సైంధవులు ఎంతమంది వచ్చినా కేసీఆర్ గారికి మీరంతా అండగా ఉన్న రోజులు అదే శ్రీరామ రక్షణకు మాత్రం మరోసారి